రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వెనుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. జై భారత్ అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అని ఏర్పడిందంట కదా, దానికి జేడీ గారు కన్వీనర్గా కూడా ఉన్నారంట కదా, అసలు ఏంటి ఈ ఆంధ్రప్రదేశ్ ఫ్రంట్, దీని గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? అంటే ఇప్పుడు లాస్ట్ వీక్లో ఏర్పడిందండి ఏపీ యునైటెడ్ ఫ్రంట్, మా జై భారత్ నేషనల్ పార్టీ, తర్వాత ఏపీ లిబరల్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఆల్ తెలుగు ప్రజా పార్టీ, జాతీయ సమసమాజ్ పార్టీ, స్వతంత్ర జనతా పార్టీ, ఆర్పీఐ అంబేద్కర్ పార్టీ, ఇంకొక రెండు మూడు పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలన్నీ కలిసి ఏపీ యునైటెడ్ ఫ్రంట్గా ఒక ఫ్రంట్ ఏర్పడింది. దీనికి కన్వీనర్గా వచ్చి మా అధ్యక్షులు గారు శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారండి. దీని ప్రధానమైన ఎజెండా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే ఇప్పుడు పార్లమెంట్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజా గొంతుకులు వినపడట్ల, కేవలం పార్టీల గొంతుకులే వినపడుతున్నాయి. సో ప్రజా గొంతుకుల్ని అసెంబ్లీలో వినపడే విధంగా రిప్రజెంటేషన్ పంపాలనే ఒక ఉద్దేశంతో మాలాంటి లైక్ మైండెడ్ పార్టీస్ అన్నీ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అని ఒక ఫ్రంట్ని ఏర్పాటు చేశారండి. సో దీని యొక్క ప్రధాన ఎజెండా ఏంటంటే ఇప్పటివరకు ప్రజా గొంతుకులు వినపడకుండా పార్టీ గొంతుకులే వినపడుతున్నాయి. సో అలా కాకుండా ప్రజా గొంతుకుల్ని చట్టసభల్లో, పార్లమెంట్ కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, సో ఈ చట్టసభల్లో ప్రజా గొంతుకులు వినపడాలని ఒక ప్రధాన ఎజెండాతో ఏర్పడిందండి ఫ్రంట్. ఓకే. సో ఇంత చిన్న చిన్న పార్టీలన్నింటినీ కలుపుకొని వెళ్తున్నారు కదా, మరి ఈ పార్టీలన్నీ అటు వైసీపీ, టీడీపీ, జనసేన ఎంతో బలంగా ఉన్నాయి, ధనబలం కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి, మరి వాటిని ఎదుర్కోగలమంటారా? అంటే ఒకటండి, ఇప్పుడు వాళ్ళు ధనంతో రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు మా ఏపీ యునైటెడ్ ఫ్రంట్కి వచ్చేసి దగ్గర దగ్గరగా మాకు 11 ప్రజా సంఘాలు కూడా మద్దతు పలుకుతున్నాయి మాకు. ఈ ప్రజా సంఘాల మద్దతు, ప్రజల మద్దతు ఖచ్చితంగా వాటిని మేము ఢీకొనగలము. ప్రజా సంఘాలు కూడా ఏ ఉద్దేశంతో మద్దతు ఇచ్చాయంటే మాకు చట్టసభల్లో నిజమైన ప్రజాప్రతినిధులను పంపాలి, అది ఆ పార్టీలు వ్యాపారస్తుల్ని చట్టసభలకు పంపిస్తున్నాయి. నిజమైన ప్రజాప్రతినిధులు కరువు అయిపోయిన ఈ తరుణంలో ప్రజా సంఘాలు కూడా వాటిని గ్రహించి ఈ ఫ్రంట్ ద్వారా అయితే నిజమైన ప్రజాప్రతినిధులు కొంతమందిని అట్లీస్ట్ మనం అసెంబ్లీకి పంపితే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఒక పెద్ద మనసు చేసుకొని ప్రజా సంఘాలు ముందుకొచ్చి మద్దతు పలికాయి నమ్మవానండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు భారతదేశం చూసుకుంటే, మనం భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్, రకరకాల కులాల సమూహం యాక్చువల్గా మన సమాజం, రాష్ట్రం కానీ దేశం కానివ్వండి, కానీ మనం అసెంబ్లీలో చూసుకుంటే కొన్ని మైనారిటీ కులాలు, చాలా చిన్న తక్కువ నంబర్ ఉన్న కులాల యొక్క ఓవర్ రిప్రజెంటేషన్ ఉంది, ఓవర్ పాపులేషన్ ఉన్న కులాలు మినిమం రిప్రజెంటేషన్ లేకుండా అయిపోయిందనమాట. దీన్ని మనం ఎన్నో రివైవ్ చేసి అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం చట్టసభల్లో కల్పించాలి అంటే ఈ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ లాంటి ఫ్రంట్ చాలా ఉండాల్సిన అవసరం చాలా బలమైన, చాలా ఎంతైనా ఉంది. దీన్ని బేస్ చేసుకొని మా యొక్క ఫ్రంట్ యొక్క ఆవశ్యకతను గ్రహించి ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రెడ్డీస్ పాపులేషన్ సమ్వేర్ అండ్ 5-6% ఉంది, వాళ్ళు ఎమ్మెల్యేలు చూసుకుంటే 40-50 మెంబర్స్ ఉంటారు దగ్గర దగ్గరగా. నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నా, ఎగ్జాక్ట్ నెంబర్స్ నాకు తెలియదు. ఇంకోటి ఇప్పుడు మనము కమ్మ పాపులేషన్ చూసుకుంటే చాలా నంబర్ చాలా తక్కువ ఉంటుంది, రెడ్డీస్ కంటే తక్కువ ఉంటుంది, కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ తర్వాత క్యాబినెట్లో వాళ్ళ మంత్రుల నంబర్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మిగిలిన కులాలు చూసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ నుంచి చాలా కులాలు ఉంటాయి, నంబర్ చాలా ఎక్కువ, వీళ్ళతో చాలా ఎక్కువ ఉంటారు, కానీ వాళ్ళ చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండట్ల. దీన్ని గ్రహించే కుల సంఘాలు కూడా 11 కుల సంఘాలు మా ఫ్రంట్కు మద్దతు పలికాయండి ఈరోజు విజయవాడలో. అంటే టీడీపీ, వైసీపీని వీళ్ళని ఎదుర్కోలేక, బలం సరిపోక ఈ విధంగా అన్ని చిన్న పార్టీలు కలిసి, అంటే ఒకటండి, బలం సరిపోక అని చెప్పలేం, కానీ ఇప్పుడు వాళ్ళు ప్రలోభాలతో రాజకీయాలు, డబ్బు, మందు, కులం, మతం ప్రభావంతో రాజకీయాలు అన్ని ఈ రకరకాల ప్రలోభాలతో మ్యానిపులేటివ్ పాలిటిక్స్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మనం కలెక్టివ్గా ఎదుర్కోకపోతే కష్టము. ఇలాంటి లైక్ మైండెడ్ తర్వాత పాజిటివ్ ఇంటెంట్ ఉన్న పీపుల్ రకరకాలుగా స్ప్లిట్ అయ్యి ఫైట్ చేస్తే మళ్ళీ వాళ్లే గెలుస్తారు. సంఘ విద్రోహ శక్తులుగా వాళ్లే గెలుస్తున్నారు కదా, ప్రజా గొంతుకులు వినిపించిన వాళ్లే గెలుస్తున్నారు కదా, రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్లు కాపాడలేని వాళ్లే గెలుస్తున్నారు కదా. అందుకని రాష్ట్రం ఇంట్రెస్ట్, తర్వాత ప్రజాశ్రేయస్సు, తర్వాత ఇప్పటి వరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి అంటే ఈ లైక్ మైండెడ్ ఫోర్సెస్ అన్ని ఒక దగ్గరకు వచ్చి ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద ఉండి ఫైట్ చేయగలిగితే వాటిని ఈజీగా డిఫీట్ చేయగలం. సో ఆ ఉద్దేశంతోనే 8 పార్టీలు కలిపి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది. ఈ యొక్క ఫ్రంట్ యొక్క దాన్ని ఏమంటారు, మన పాజిటివ్ ఇంటెంట్ని గ్రహించి కుల సంఘాలు కూడా ముందుకొచ్చి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అసలు ఈ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ యొక్క ప్రధాన ఉద్దేశం కానీ, సిద్ధాంతాలు కానీ ఏంటి అసలు? అంటే ప్రధాన ఉద్దేశం ఒకటండి, చట్టసభల్లో ప్రజా గొంతుకులు వినపడాలి, పార్టీ గొంతుకులు వినపడకూడదు నెంబర్ వన్. ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఇవ్వాలి నెంబర్ టూ. ఇంకొకటి చట్టసభలకు నిజమైన ప్రజాప్రతినిధులను పంపాలి, అంతే తప్ప వ్యాపారస్తుల్ని, తర్వాత మద్యం వ్యాపారం చేసేవాళ్ళని, ఇసుక దందాలు చేసేవాళ్ళని, తర్వాత భూ కబ్జాదారుల్ని, అక్రమ మైనింగ్ చేసేవాళ్ళని, ఎర్రచంద్రం స్మగ్లింగ్ చేసేవాళ్ళని, వ్యాపారస్తుల్ని పంపకుండా
నిజంగా ప్రజా సమస్యల మీద పోరాడే ప్రజాప్రతినిధులు, ప్రజా సమస్యల్ని రిప్రజెంట్ చేయగలిగే, ప్రజల ఆశయాల్ని రిప్రజెంట్ చేయగలిగే నాయకుల్ని చట్టసభలకు పంపాలనేది వన్ ఆఫ్ ద యూనో ఇంకొక ఎజెండా మా ఏపీ యునైటెడ్ ఫ్రంట్. ఓకే, మరి ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి, ఎటువంటి వ్యూహాలతో మరి ముందుకెళ్తున్నాయి ఎనిమిది పార్టీలు అనుకోవచ్చు? అదేనండి, ఇప్పుడు చెప్తున్నాం కదా ఈ కుల సంఘాలు, తర్వాత ఈ ఎనిమిది పార్టీలు కలిపి ఒక కలెక్టివ్ ఎజెండాతో ముందుకెళ్తుంది. సమాజంలో ఉన్న ఇప్పటివరకు రిప్రజెంటేషన్ లేని కులాలని, తర్వాత ప్రజా గొంతుకులు వినిపించాలి అనే ఆవశ్యకత గురించి గ్రహించిన వాళ్ళందరూ కలిసి ఒక కలెక్టివ్ ఎజెండాతో ప్రజల్ని ఎన్నో చైతన్యవంతులను చేసి ఖచ్చితంగా ఒక బలమైన ఫోర్స్గా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అయితే రాబోతుందండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.